హాయ్ ఫ్రెండ్స్, వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ముద్రా వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దానిని ఆన్ చేసుకుంటే ఎప్పుడు మేము వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టైలరింగ్ చేయాలి అనుకున్నప్పుడు మన దగ్గర కొన్ని టైలరింగ్ మెటీరియల్స్ ఉంటే చాలా ఈజీగా టైలరింగ్ చేయొచ్చు. టైలరింగ్ చేసేవారికి ఉపయోగపడే విధంగా కొన్ని టైలరింగ్ మెటీరియల్స్ని గివ్ అవేలో గిఫ్ట్గా ఇద్దామనుకుంటున్నాము. 15 రోజుల పాటు అంటే 27వ తారీఖు వరకు మన ఛానల్లో గివ్ అవే రన్ అవుతుంది. మీరు ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలి అనుకున్నట్లయితే మీరు చేయవలసిందల్లా, ఈరోజు నుండి 15 రోజుల పాటు మన ఛానల్లో అప్లోడ్ అయ్యే వీడియోను లైక్ చేయాలి, కామెంట్ చేయాలి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కింద డిస్క్రిప్షన్లో ఫేస్బుక్, ఇన్స్టా లింక్స్ ఇస్తాము. ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయాలి, ఇన్స్టాలో మమ్మల్ని ఫాలో అవ్వాలి. ఇలా మొత్తం 15 రోజుల పాటు గివ్ అవే రన్ అవుతుంది. 15 రోజుల తర్వాత ఈ 15 రోజుల పాటు పెట్టిన వీడియోస్లో నుండి కామెంట్ని పిక్ చేసి విన్నర్స్ని సెలెక్ట్ చేస్తాము. మొత్తం 30 మందిని సెలెక్ట్ చేసి వారికి ఈ టైలరింగ్ టూల్స్ని గివ్ అవేలో ఇస్తాము. ఇప్పుడు మనం ష్రగ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. బ్యాక్ పార్ట్ పీస్, ఫ్రంట్ పార్ట్ పీసుల్ని కలిపి షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ జాయింట్ చేసుకునే దగ్గర డబుల్ స్టిచ్ వేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేసుకుంటే కుట్లు విడిపోకుండా స్టిఫ్గా ఉంటుంది. ఇలా షోల్డర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పీసులని తీసుకోవాలి. హ్యాండ్ పీసులను తీసుకొని ఫ్రంట్ పార్ట్ పీస్ ఉంది కదా, ఈ ఫ్రంట్ పార్ట్ పీస్ వైపునకి ఫ్రంట్ పార్ట్లో లోతు తీసిన వైపు వచ్చేలా చూసుకొని హ్యాండ్ పీస్ని జాయింట్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్ పీస్ని జాయింట్ చేసుకున్న తర్వాత చివరన అంచుని ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఒకవైపున ఎలా అయితే హ్యాండ్ పీస్ని జాయిన్ చేసుకున్నామో ఇదే విధంగా రెండవ వైపున హ్యాండ్ పీస్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా షోల్డర్సు,
హ్యాండ్ పీసులని జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సైడ్ జాయిన్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండవ వైపున సైడ్ జాయింట్ చేసుకోవాలి. నెక్ పీస్ కదా, కొంచెం ఇలా ముడుచుకుపోయినట్లుగా వస్తుంది. స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ పీస్ని జస్ట్ ఇలా పట్టుకొని కుట్టుకున్నట్లయితే మధ్యలో ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం నెక్ పీస్ని స్టిచ్ చేయడం కోసం స్ట్రైట్గా పీసులని కట్ చేసుకున్నాం కదా, ఈ పీసుల్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఈ మనం జాయిన్ చేసిన ఈ ఖర్చు లోపల వైపునకి వెళ్ళేలా చూసుకొని ఇలా ఈ చివరన ఫోల్డ్ చేసుకోవాలి. రెండు చివర్లు ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి.
ఇప్పుడు మనం స్టిచ్ చేసి పెట్టుకున్న ఈ ష్రగ్ని తీసుకొని ఫ్రంట్ నెక్లో ఈ చివరి నుండి ఎక్స్ట్రా పీస్ని జాయిన్ చేసుకోవాలి. ఈ పీస్కి రైట్ సైడ్ మనం ఎక్స్ట్రా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాం కదా, ఈ పీస్ని పెట్టి కుట్టు వేసుకోవాలి. ఇలా ఒక చివరి నుండి స్టార్ట్ చేసి ఫ్రంట్ నెక్ మొత్తం చివరి వరకు, బ్యాక్ సైడ్ బ్యాక్ నెక్, అదేవిధంగా రెండవ సైడ్ ఫ్రంట్ నెక్, మొత్తం ఒక చివరి నుండి ఫ్రంట్ నెక్లో రెండవ చివరి వరకు కుట్టు వేసుకోవాలి. ఇలా చుట్టూ స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకొని ఈ లోపల వైపున ఖర్చు ఉన్నది కదా, ఈ ఖర్చుని ఈ ఎక్స్ట్రా బెల్ట్ జాయింట్ చేసిన వైపు వచ్చేలా పెట్టుకొని ఈ ఖర్చుకు చివరన మరొక కుట్టు వేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ చివరన అంచుని ఇలా ఒక మడత మరల ఇంకొక మడత ఇలా ఫోల్డ్ చేసుకొని చివరన కుట్టు వేసుకోవాలి.
ఇప్పుడు మనకి ష్రగ్ని స్టిచ్ చేయడం పూర్తయింది. ఇలా చాలా ఈజీగా ష్రగ్ని ఇంట్లోనే మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా నెట్ క్లాత్తో స్టిచ్ చేసుకోవచ్చు, లేదా వేరే మనకి ఏ క్లాత్ నచ్చింది అనుకుంటే ఆ క్లాత్తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇలా నెట్ క్లాత్ యూజ్ చేసి స్టిచ్ చేస్తే మనం ఏ డ్రెస్ మీదకైనా వేసుకోవచ్చు. చుడీదార్ మీదకి వేసుకోవచ్చు, షార్ట్ టాప్స్ మీదకి వేసుకోవచ్చు, లాంగ్ డ్రెస్సుల మీదకి, ఇలా మనం ఏ డ్రెస్ వేసుకున్నా సరే పైవైపున ఈ నెట్ ఉంటుంది. డిజైన్ ఒకసారి ప్లెయిన్ చుడీదార్ వేసుకోవచ్చు, మరొకసారి చుడీదార్ పైవైపున ఈ ష్రగ్ వేసుకోవచ్చు. ఇలా ఒక ష్రగ్ని స్టిచ్ చేసుకుంటే చాలా రకాల డ్రెస్సుల మీదకి యూజ్ చేసుకోవచ్చు. ఇలా చాలా ఈజీగా మనం ఇంట్లోనే ష్రగ్ని స్టిచ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.